మాకు ఇంత మరణం చేస్తాం. సరే సరే ఓకేరా సార్. యా యా ఫైన్. హాయ్, ఐ యామ్ రోహిత్. ఏమైనా అలా ఉన్నాయి? బట్ ఐ థింక్ నిన్న నువ్వు ఇక్కడ ఏదో మర్చిపోయినట్టున్నావు. యా సార్, నా వాలెట్ అండ్ అందులో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్. మేబీ ఇదేమో చూడు. యా సార్. బట్ వచ్చాను. నమ్రత సార్. నమ్రత. నువ్వు ఎప్పుడు ఇలా ముడిగానే ఉంటా? వాలెట్ దొరికింది కదా, సో ఇప్పుడే కొంచెం నవ్వచ్చుగా. ఓకే, సో నమ్రత కాఫీ. యాక్చువల్లీ హ్యావ్ ఎ క్లాస్ నౌ సార్, సో ఐ షుడ్ లీవ్. ఓ, యు హ్యావ్ ఎ క్లాస్. సో బీ సమదక. థ్యాంక్ యూ సార్. Thank you.
కురిసే కురిసే వానే కురిసే ఇది ప్రేమనుకోనా ఎదనే ఎదనే తడిపిన వానా రగిలే రగిలే మనసే రగిలే జ్వరం వచ్చిందేమో తడిసి తడిసి తేమలోనే చెప్పలేండి
డాక్టర్ చేస్తున్నావు. నా పేరు మనోజ్ఞ. నేను టార్చర్ చేయడానికి రాలేదు, ప్రొటెక్ట్ చేయడానికి వచ్చాను. ఏంటి అది కూడా? నువ్వు నీ లైఫ్లో ఇంపార్టెంట్ అనుకున్న పర్సన్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి వచ్చాను. వాట్? అవును, అదేంటి అసలు ఏం జరిగింది? అనుమానాలు, చికాకులు, రిస్ట్రిక్షన్స్, ఓవర్ పొసెసివ్నెస్. తర్వాత ఒకరోజు నీ గురించి ముందే తెలిసినా సరే నేను లవ్ చేసిన దాన్నే కాదు, ప్రతి చిన్న విషయానికే గొడవ. కాల్ బిజీ వస్తే కోపం నీకు, మెసేజ్కి రిప్లై లేకపోతే కోపం. నా సిచ్యువేషన్ కూడా కొంచెం అర్థం చేసుకోవచ్చు కదా. ఇంక ఇంట్లో వాళ్ళతో కాల్ మాట్లాడేద్దాం. 24 గంటలు నీతోనే మాట్లాడంటే కుదరదు కదా. రెచ్చగొట్టం. ఈ అనుమానమైన నేను టెన్షన్ నా వల్ల కాదు. అంత అవసరం నాకు లేదు. చంపేయాలి, నేనే చంపేయాలి. చంపేస్తా, చంపేస్తా. నాకు హెల్ప్ చేస్తావా? చెప్పండి, మీ పగకి నేను ఎలా సహాయం చేయగలను? అక్టోబర్ 17 నేను చెప్పిన ప్లేస్కి రోహిత్ని తీసుకోండి. డెఫినెట్గా తీసుకొస్తాను. ప్రేమ 2 అక్షరాల పదం, మధురమైన జ్ఞాపకం, 2 మనసుల సంఘర్షణ. ప్రేమించడం, ప్రేమించబడడం ఓ వరం. అలాంటి ఆ వరాన్ని హృదయపు డంచుల నుండి చూస్తే అది ఓ సువర్ణ సౌయగం. అర్థం లేని ఆలోచనలతో, అంతులేని అనుమానాలతో మదిలో వికసించిన ఓ మధురమైన జ్ఞాపకాన్ని నాశనం చేసుకోవడం మూర్ఖత్వం.